ಗೀತಾಮೃತಂ ರಚಯಿತ ಡಾಕ್ಟರ್ ಸತ್ಯನಾರಾಯಣರಾವ್ ಗಾರಿ ಶತಜಯಂತಿ ಸಂದರ್ಭ ಪಂಗನಾಮಲ ಸಾಮಖ್ಯ ಮಿಶಿರ ವಸಂತ ಸಂಸ್ಥಲ ಸಂಯುಕ್ತ ಸಾಮರ್ಪಣ ದೂರ್ಗೆಮೃತೀತಿ ಸ್ವಸ್ಥೈ ಸ್ಮೃತೀವ ಶುಭಾ ದದಾಸಿ దారిద్ర్య దుఃఖబైహారిణీ కాత్వదన్య సర్వోపకార కర్ణాయ చిత్త వ్యాసం నప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం పరమ పవిత్రమైన భగవద్గీతకి ఎందరెందరో అనువాదాలు చేసి తమ జన్మలని చరితార్థం చేసుకున్నారు పుట్టిన ప్రతివాడు అమ్మా అని పిలిచి ఎలా ఈ సృష్టిలో తీయటి పదార్థాన్ని ఆస్వాదించినటువంటి అనుభూతిని పొందుతాడు ఆ రకంగానే భగవద్గీతని ఆలపించిన లేకపోతే అందులో ఒక్క శ్లోకాన్ని లేదా ఆ శ్లోకంలోని ఒక్క పదాన్ని ఉచ్చరించినా అంతటి అమృతమయమైన స్థితిని పొందుతారు మరి అనువాదం చేస్తేనో ఇక వారి యొక్క అదృష్టాన్ని వర్ణించటానికి మనకి మాటలు చాలా అటువంటి గొప్పదైనటువంటి స్థితిని చేరుకున్నటువంటి డాక్టర్ పంగనామముల వెంకట సత్యనారాయణరావు గారు అనువదించినటువంటి శ్రీ గీతామృతంలో మనం ఈరోజు ద్వాదశ అధ్యాయం భక్తి యోగము దానిలో కొన్ని పద్యాలని శ్లోకాలతో సహా చదువుకొని ఆ సత్యనారాయణరావు గారి యొక్క అనువాదాన్ని మనం ఏ స్థాయిలో ఉందో తెలుసుకొని ప్రయత్నించి సంతోషపడదాం ద్వాదశ అధ్యాయం భక్తి యోగం గమ్మత్తుగా ఏంటంటే పెద్దవాళ్ళు చెప్పారు ఈ ద్వాదశ అధ్యాయంలో భక్తి గురించి కర్మ గురించి మాట్లాడలేదు కానీ భక్తుని గురించి మాట్లాడాడు కానీ దీనికి పేరు భక్తి యోగము అంటే భక్ భక్తుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే లక్షణాలు చెప్తే భక్తి లక్షణం చెప్పినట్టే కానీ భక్తుల లక్షణాలు ఎలా ఉంటాయో ఈ అధ్యాయంలో స్వామి మనకి చక్కగా చేశాడు మయ్యావ్యశ మనోయే మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతమామతాహ మదిని నన్ను చేర్చి నాలో నిమగ్ను లగుచు నిత్యయుక్తిని నన్ను ఏకనిష్టతోడ మీర ఉపాసన సల్పు జనులు యోగితములని పల్లికెదయుక్తులను చూ స్వామివారు అంటున్నారు కృష్ణ పరమాత్మ అర్జునుడితో అంటున్నారు ఎటువంటి వాళ్ళని నేను యోగుల్లోకి గొప్పవారు అని నేను అంటానంటే మదిని నన్నే చేర్చి ఏవి చేర్చకూడదు ఒకసారి మన అధునాతన జీవితంలో మన మానవ జీవన పరిస్థితులు ఒక్కసారి మనం చేసుకుందాం ఏది చేర్చకూడదు అవే చేరుస్తాం మన మనస్సులో కానీ కృష్ణ పరమాత్మ చెబుతున్నాడు మదిని నన్నే చేర్చి నాలో నిమగ్నులగుచు ఎప్పుడు ఆయన్ని గురించే తలుచుకుంటూ నిమగ్నం అంటే మునిగిపోవటం ఆ పేరును తలుచుకొని ఆహా అని పొంగిపోవటం నిత్యయుక్తిని నన్ను ఏకనిష్టతోడా నాయందే ఉంచబడినటువంటి ఆసక్తితోటి శ్రద్ధతో నన్ను ఎవరు ఉపాసన చేస్తారో నాకెవరు సేవ చేస్తారో వారే యుక్తతములైనటువంటి గొప్పవారైనటువంటి వారు యోగోత్తములు అని స్వామి ఇక్కడ చెప్పాడు రామకృష్ణ పరమహంస పెడితే కాళికాదేవి తినేదిట నిష్ట అని పదం వాడారు కదండి ఇందులో నిష్ఠ అంటే అదండి ఆసక్తి అంత నిష్ట అంటే ఒక భక్తుడు గనక అంత గొప్పగా గనక అమ్మవారి గురించి గనక తలుచుకుంటూ గనక లేకపోతే అయ్యవారి గురించి తలుచుకుంటూ గనక ఆయన నివాసమే తన నివాసంగా భావిస్తూ ఆయన పేరే ఈ ప్రపంచంలో ఉన్నవారందరి పేరుగా భావిస్తూ ఆయన తప్పించి ఇంకెవరూ లేరనేటువంటి భావనతో గనక ఉంటే అప్పుడు ఆ ప్రసాదం ప్రసాదం అంటే చూడండి మనం దేవుడి దగ్గర పెట్టి ఏదో ఆయనకి ఇలా చూపించేసి అందరం పంచుకొని మళ్ళీ తింటున్నాం నిజానికి మనం అక్కడ పెట్టాము అని అంటే అది స్వామి రుచి చూడాలి అది రుచి చూశాడనే భావనతోటి మనం తింటున్నాం కానీ నిజంగానే రుచి చూడాలి అప్పుడు మన భక్తి పరాకాష్టకి చేరినట్లు అదిగో రామకృష్ణ పరమహంస అలా పెట్టేవట ప్రసాదం అమ్మవారు అలా తీసుకునేదిట అటువంటి నిష్ట కలిగి ఉండాలయ్యా వాళ్లే యోగుల్లో గొప్పవారు నా భక్తుల్లో గొప్పవారని చెప్పి కృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్తున్నాడు సం నియమేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయ తే ప్రాప్నువంతి మామేవ సర్వభూత హితేరతాహ ఇంద్రియ సమూహమును నిగ్రహించి యుంచి ఎల్ల ఎడలను సమబుద్ధి నెసగుచుండెడి సర్వభూతహితము హితము మనసారణించు వారలను కూడా నన్ను పొందువారే పార్థ చూడండి నేను భక్తి ఎక్కువ చేయలేనండి మంచిది నాయన పోనీ ఇలా ప్రవర్తించగలవా నేను ఎక్కువసేపు కూర్చోలేను నా కాళ్ళు పట్టేస్తాయి పోని నేను నడవలికి ఇలా మార్చుకోగలవా అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఎలా మార్చుకోవాలి నువ్వు ఉద్యోగం చేసుకో ఎక్కడో చోటు తిరుగుతూ ఉంటావు మంచిదే కానీ నువ్వు ఏది చేసినా కూడా అందరి మేలు కోసం నేను ఉన్నాను నేను చేసే ప్రతి పని కృష్ణార్పణము అందరికీ మేలు చేయటం కోసమే ఈ శరీరం ఉన్నది అనే భావనతోటి నువ్వు ప్రతి పనిని నువ్వు చేయగలుగుతున్నావా గనక నువ్వు చేయగలిగితే నువ్వు నాకు చాలా ఇష్టుడివి అగుతావు అని శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ చక్కటి హితోపదేశం చేశాడు వారు ఒకసారి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ప్రాంతానికి వచ్చారు వచ్చి ఏమయ్యా ఇక్కడ వేధుల ఒక ఆయన ఉండాలయా ఎక్కడ వారి కబురు పెట్టండి అన్నారు ఇదిగోనండి ఫలానా చోట అక్కడున్నారా వారి దగ్గరికి మనమే వెళ్దాం ఉన్నారు పల్లకి తీసుకొచ్చారు ఆ పల్లకీలో స్వామివారు ఆ వేధుల వారు ఉంటున్నటువంటి ఆ వీధిలోకి వచ్చారు అందరు ఆశ్చర్యపోతున్నారు ఏమిటయ్యా స్వామివారి దర్శనం కోసం అందరు తాహతాహలాడు ఆయన దగ్గరికి వెళ్తుంటే ఈయన ఫలానా వారు ఎక్కడ ఉంటారు ఏ విధిలో ఉంటారని తెలుసుకొని అక్కడికి పల్లకి తీసుకొని వెళ్తున్నారు అక్కడ ఆయన సందర్శించడానికి ఈయన వెళ్తున్నారు ఏమిటి అని అంటే దానికి ఎంత గొప్ప పూర్వరంగం ఉందో తెలుసా అండి మనం ఏదైనా ఒక పుస్తకం రచించామనుకోండి నలుగురు పెద్దవాళ్ళకి ఇస్తాం కాళిదాస మహాక అన్నాడు పరితోషాద్ విదుషాం న సాధుమన్యే ప్రయోగ విజ్ఞానము అంటే పెద్దవాళ్ళు మెచ్చుకుంటే కానీ అంటే మనం ఏదైనా తప్పు రాశామేమో పెద్దవాళ్ళు చదివి ఆ ఏం పర్వాలేదురా అంటే ఒక తండ్రి గనక బిడ్డ యొక్క భుజం చుట్టూ చేయి వేసి పర్వాలేదు నాన్న బానే ఉంది నాన్న అంటే ఆ రచించినటువంటి వాడు చాలా ఆనందపడతాడు అందరూ కాదండి విదుషాం పండితులైనటువంటి వారు మెచ్చుకోవాలి బాగుందిరా నాయన అంటే రాసినటువంటి వాడికి తృప్తిట ఇది నేనన్నటువంటి మాట కాదు కాళిదాస్ అంతటి గొప్పవాడన్నటువంటి మాట అంటే అంతటి వినయం ఉండాలి రచయితకి కాబట్టి రచయితలందరూ కూడా తమ తమ పుస్తకాలని పెద్దవాళ్ళకి చూపించడం పరిపాటి అలాగే కంచి స్వామి వారి ఆశ్రమానికి కూడా ఇచ్చేవారు ఎందుకంటే వారు తీరిక వేళల్లో కనీసం ఒక్క పేజీ ఒక్క లైన్ అన్నా చదువుతారేమో తమ జన్మ తరించిపోతుంది తమ రాసిన పుస్తకం అని అనుకునేవారు అలాగే వేదుల సూర్యనాయణ శర్మ గారు తణుకులో ఆయన కూడా ఒక పుస్తకం పంపించారు లక్ష్మీ సహస్రము దాని పేరు అది కా స్వామివారికి పంపించారు సరే కొన్ని నెలలు గడిచిపోయినాయి కానీ వీరు దాన్ని ఏమో చూసారో లేదో తెలియదు కదా అలా రకంగా ఉన్నారు వీరు కానీ గుర్తుపెట్టుకోండి మనం నిష్ఠగా గనక ఏదైనా ఒక రచన చేసినా ఒక పని చేసినా స్వామి సంతోషిస్తాడు అందుకే నిష్ఠ అనే పదం వాడుతున్నారు అందుకే కంచి స్వామి వారు ఆ పుస్తకాన్ని చూసి ఆ పుస్తకం యొక్క గొప్పతనాన్ని గమనించి ఆ పుస్తక రచయితని అభినందించటానికి తానే స్వయంగా తణుకులో వారు ఉంటున్నటువంటి వీధిలోకి వెళ్ళి వారిని ఆశీర్వదించారట అదండి అంటే కంచిస్వామి వారు మనకు ఒక బాట చూపించారు కంచిస్వామి అన్నా కృష్ణస్వామి అన్నా ఒకటే కదండి దేవుడు ఒక బాట చూపిస్తున్నాడు మంచి ఎక్కడున్నా వెతుక్కుంటూ వెళ్ళాలి మంచిని అభినందించాలి ఎందుకంటే వాళ్ళందరూ కూడా రచయితలందరూ కూడా సర్వభూత హితే రథాహ భగవద్గీతలో చెప్పినటువంటి మాట అందరియందు వాళ్ళకి మమకారం ఉంటుంది అందరూ బాగుపడాలి అనేటువంటి తపనతోటే రచనలు చేస్తుంటారు కాబట్టి అటువంటి వారిని మనం ఆదరించాలి పెద్దవాళ్ళని ఎవరైతే ఉన్నారో సంపన్నులను ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటువంటి రచయితల్ని ప్రోత్సహించాలి అనేటువంటి ఉద్దేశాన్ని కంచిస్వామి వారు మనందరికీ ప్రచారం చేశారు దాన్నే కృష్ణస్వామి ఈ శ్లోకంలో సర్వభూత హితే రథాహ అని పేర్కొన్నారు ఈ ద్వాదశ అధ్యాయంలో భక్తి యోగంలో మయ్యేవ మన ఆధస్వ మయి బుద్ధిం నివేసయ్య నివసిష్యసి మయ్యేవ అత్యగా గొప్పవాడిని కావాలంటే ఎలాగా స్వామి మళ్ళీ జన్మ ఎత్తకుండా ఉండాలంటే ఎలాగ ఇదిగో ఇలాగా స్వామి చెప్తున్నాడు మనసు నాయందే పెనవేసి కొనగనిమ్ము బుద్ధి నాయందే తిరముగ నిమ్ము ముందు నివసించియుందు వీవు లేదు సంధియము ఇందున లేశమైనా లేదు సంధియము ఇందున లేశమైనా చూడండి ఎంత చక్కటి తెలుగు పదాలు ఎంత చక్కటి తేలిక పదాలు హృదయంలోకి దూసుకుపోయేటువంటి పదాలు పంగనామముల వారి శైలి చూడండి మనస్సు నాయందే పెనవేసి కొనగా ఇక అర్థం చెప్పుకోవాలండి అట్లా రాయాలి పద్యం నాయందే పెనవేసుకోవాలి ఇక విడిచిపెట్టకూడదు అట్లా చేయరా నువ్వు నీ మనస్సు మనస్సు అంటే ఏంటండి మన మనస్సు సంకల్ప వికల్పాత్మకమైనది మనస్సు బాగా గుర్తుపెట్టుకోవాలి మన మనస్సు అంటే రకరకాల ఆలోచనలు ఇది చెయ్యాలి అది చెయ్యాలి ఇది వద్దు అది చేద్దాం దీన్ని మనస్సు అంటారు ఇది ఎవరి ఎందు పెట్టాలంటున్నాడు ఆయన ఎందే కలుపుకుపోవాలట అంటే ఒక తీగ చెట్టుని ఎలా అల్లుకుపోయి ఉంటుందో మన మనస్సుని స్వామివారి చుట్టూ అలా పెనవేసుకుపోవాలి ఇక బుద్ధి హరిదాసు మనకి సంక్రాంతి వేళల్లో నేర్పుతాడు ఏం నేర్పుతాడండి మనం ఏదైనా ఆయన దాంట్లో వేస్తే మన వెంటనే ఏమంటాడైనా నాయన నువ్వు సుఖంగా ఉండండు ఏమంటాడు కృష్ణార్పణం హరిదాసు నేర్పుతున్నాడండి మన ప్రతి పండగ కూడా మనకి గొప్ప సాంస్కృతిక వైభవంతో పాటు కూడా సామాజిక సందేశాన్ని ఇస్తూ ఉంటుంది అంటే మనం చేసే ప్రతి పని కూడా మన బుద్ధి ఎవరి ఎందు లగ్నమై ఉండాలి కృష్ణుడి ఎందు లగ్నమై ఉండాలి దైవమందు లగ్నమై ఉండాలి ఏ పని చేసినా సరే మనం గొప్ప పని చేసాం నలుగురు మనం మెచ్చుకుంటున్నారు కృష్ణార్పణం స్వామి నువ్వు నా చేత ఈ పని చేయించావు ఏదో నేను చేశానని వీళ్ళు నన్ను పొగుడుతున్నారు ఇదంతా నీ ప్రతిపే కదా స్వామి అని ఆ కృష్ణుడి యొక్క పాదాలని నువ్వు మనసులో తలుచుకొని కృష్ణార్పణమని అనుకోవాలి అప్పుడు నీలో గర్వం అనేది ప్రవేశించకుండా ఉంటుంది మానవుడి జీవితం అలా ఉండాలి అని భగవద్గీత మనకి ఈ భక్తి యోగంలో చెప్తోంది శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే కర్మ కర్మఫల త్యాగ త్యాగాత్ రనంతరం దేనికంటే ఏది మేలు ఈ భక్తి యోగంలో చెప్తున్నాడు జ్ఞానము అభ్యాసయోగము కన్న మేలు జ్ఞానమున కన్న శ్రేష్టము ధ్యానమగును కర్మఫల దాని కన్న మేలు శాంతి శీఘ్రమే కలుగు త్యాగాంతమందు చక్కటి సూక్తులు వేమన్న గారి యొక్క సూక్తులు ఎలా ఉన్నాయో పంగనామముల వారి యొక్క శైలి ఆ తేటగీతి పాదాలు అలా ఉన్నాయి శాంతి శీఘ్రమే కలుగు అంత మందు దేనికంటే ఏది గొప్ప జ్ఞానము అభ్యాసయోగము కన్నా మేలు అంటే వివేకంతో కూడినటువంటి అభ్యాసం కంటే కూడా జ్ఞానం మేలు మరి జ్ఞానం కంటే శ్రేష్టం ధ్యానం అంటే తెలుసుకోవటం కంటే కూడా ఎంతకాలం తెలుసుకుంటావు ఈ కళ్ళు ఎంతకాలం పనిచేస్తాయి నీకు కళ్ళదోడు కొంతకాలం పెట్టుకుంటావు కళ్ళదోడు పెట్టుకున్నా కళ్ళు కనపడినటువంటి స్థితి వస్తుంది కాబట్టి ఇక జ్ఞానం నువ్వు సంపాదించలేవు పుస్తక జ్ఞానం నువ్వు సంపాదించలేవు చెవుల ద్వారా విందామంటే చెవులు కొంతకాలానికి వినటం మానేస్తాయి సాధనాలు పెట్టుకున్నా పనికి రానటువంటి స్థితి వచ్చేస్తుంది కాబట్టి అన్నిటికంటే గొప్పదేది ధ్యానము ధ్యానం నేర్చుకో అది అన్నిటికంటే గొప్ప అంటున్నాడు స్వామి మరి ధ్యానం కంటే కూడా గొప్పదిందా స్వామి కృష్ణస్వామి అని అంటే ఉంది కర్మ కర్మఫల విసర్జన అంటే చేసేది నేను కాదు దీనికి ఏం ఫలితం వస్తుంది అనే భావనతోటి నువ్వు పనులు చేస్తే అంటే ఫలితాన్ని ఆశించి పని గనక నువ్వు చేయకుండా గనక ఉంటే చాలా కష్టం అండి అది నిజం కదా మనం ఏదైనా ఒక పని చేస్తున్నామంటే మనం లాభదృష్టితోటి దీని ద్వారా నాకేంటి నాకేమొస్తుంది అనే ప్రతి విషయం ఆలోచిస్తాం అది తప్పంటున్నాడు స్వామి దేనికంటే గొప్పదిట అది ధ్యానం కంటే కూడా గొప్పదిట దీనివల్ల నాకు ఈ ఫలితం వస్తుంది అని ఆలోచించకుండా సర్వం శ్రీకృష్ణార్పణంగా భావిస్తూ ఆ పనిని గనక నువ్వు చేయగలిగితే అది ధ్యానం కంటే గొప్పది మరి దానికంటే కర్మఫల విసర్జన కంటే కూడా గొప్పది ఒకటి ఉందంటున్నాడు స్వామి ఏమిటది త్యాగము త్యాగంట్ త్యాగం అంటే ఏంటండి విడిచిపెట్టుట ఎంత కష్టమండి బాగా ఇష్టంతో ఒక వాచి మనం తెప్పించుకున్నాం ఏ విదేశాల నుంచో తెప్పించుకున్నాం అది ఎంతో ముచ్చట గలిపేటువంటి వాచి ఎవరో అడిగారు నాకు ఇవ్వవాది బాగుంది అని మరో మాట లేకుండా వెంటనే తను తీసి ఇవ్వగలగాలి అమ్మో నేను తెప్పించుకున్నానే ఎంతో ప్రేమతోటి దీన్ని వాడికి ఎలా ఇవ్వగలను అని ఆలోచించావా నువ్వు భగవద్గీతను చదివినటువంటి ఫలితం నీకు లేదు పంగనామంలో వారి యొక్క అనువాదాన్ని చదివినటువంటి ఫలితం నీకు రాదు నీకు ఇష్టమైనటువంటి వస్తువే ఎవరు అడిగారు వాడికి ఇష్టమైంది ఇచ్చేసి ఏమిటి అలా ఇవ్వటం వల్ల ఏం కలుగుతుంది త్యాగం విడిచిపెట్టడం వల్ల ఏం కలుగుతుంది అది అన్నింటిలోకి గొప్పది జ్ఞానం కంటే గొప్పది అలాగే కర్మఫల విసర్జన కంటే గొప్పది ఎందుకని త్యాగం వల్ల ఏం లభిస్తుంది స్వామి చెప్తున్నాడు త్యాగాత్ శాంతిరనంతరం శాంతి శీఘ్రమే కలుగు త్యాగాంత ముందు త్యాగం చేయటం వల్ల శాంతి కలుగుతుంది అదిటండి పరమ ప్రయోజనం అన్నిటికంటే ఈ జీవితంలో బీపీ రాకుండా దీని అధునాతన సమాజానికి కూడా మనం అన్వయం చేసుకోవచ్చు డాక్టర్లు అందరూ కూడా మానసికంగా నువ్వు ప్రశాంతిగా ఉండవయ్యా అని ఎందుకు చెప్తున్నారు శాంతి లభిస్తుంది అని శాంతి ఉంటే మానసిక ఆరోగ్యం సరిగ్గా ఉంటే శారీరక ఆరోగ్యం కూడా సరిగ్గానే ఉంటుంది దానికి దీనికి చాలా కనెక్షన్ ఉంది చాలా సంబంధం ఉంది డాక్టర్లు కూడా అదే చెప్తారు బెంబేలు పడకు అన్నీ సర్దుకుంటాయిలే పెద్దవాళ్ళు చదువుతుంటారు కదండి మాటలు అన్నీ సర్దుకుంటాయి ఊరి కంగారు పడకు ఎందుకని తద్వారా ఏంటి శాంతిగా ఉండవయ్యా ఆ శాంతి ఎలా లభిస్తుంది ఇది నాది 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 అని పీక్కుంటే నీకు శాంతి రాదు త్యాగం చేయి ఇది నాది కాదు ఎవరు అడిగారు ఇచ్చేసి ఇది నాది కాదు అని త్యాగబుద్ధితో గనక నువ్వు ఉంటే నీకు శాంతి లభిస్తుంది దాని మీద ప్రేమ లేకుండా గనక ఉంటే నీకు శాంతి లభిస్తుంది అనేటువంటి చక్కటి అమూల్య రత్నాన్ని తనదైనటువంటి పద్ధతిలో పంగనామమ్మల వారు చక్కగా అనువాదం చేశారు అనపేక్షక ఉదాసీనో గత వ్యధ సర్వారంభ పరిత్యాగి భక్త సమే ప్రియ దక్షుడును శుచి ఎవడు అనపేక్షకుండు వీతభయుడును నిష్పక్షపాతీ ఎవడు కామ్యకర్ణములను చేయకడగడెవడు అట్టి నా భక్తుడే ప్రియుడగును నాకు ఎవడు నాకు ఇష్టమైనటువంటి భక్తుడు భక్తులు చాలామంది ఉంటారు ఆర్థోజిజ్ఞాసులు అర్ధార్థి అని చెప్పి రకరకాల భక్తులు ఉన్నారు కానీ ఎటువంటి భక్తుడు భక్తుల్లోకెల్లా నాకు ఇష్టమైనటువంటి వాడు స్వామి చెప్తున్నాడు అనపేక్ష ఎవరి సొమ్ము ఆశించినటువంటి వాడు అంటే మనం జీవిత విధానం వ్యక్తిత్వ వికాసం అని అధునాతన సమాజంలో మనం చెప్పుకుంటున్నాం చూడండి ఎంతకంటే గొప్పదేముందండి అనపేక్ష మనకి ఏది లభిస్తే అదే స్వామి ప్రసాదంగా స్వీకరించాలి ఇంకోటిది మనకి రావాలని ఎప్పుడు కోరుకోకూడదు అట్లా ఉండగలిగిన భక్తుడు నాకు చాలా ఇష్టమైనటువంటి వాడు శుచి చక్కగా శుచిగా ఉండాలి శుచి అంటే చక్కగా స్నానం చేసి శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి మానసికంగా కూడా పరిశుభ్రంగా ఉండాలి ఎప్పుడు వాడు మానసికంగా పరిశుభ్రంగా ఉన్నట్టు లెక్క గుర్తుపెట్టుకోండి ఎవరికి వాళ్ళు ఇంక వేరే టెస్ట్ లెక్కర్లా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లా వాడి మానసిక ఆరోగ్యం బాగుందా లేదా అంటే ఒకటే టెస్ట్ వాడి ముఖం మీద చిరునవ్వు వెలుగుతుంటుంది అంతే నేను అంతకంటే ఏం లేదు వాడి మనస్సు బాగా లేదంటే వాడి ముఖం మీద నవ్వు ఉండదు వాడి ముఖం మీద నవ్వు ఉంది అని అంటే వాడు మానసికంగా చాలా చక్కటి ఆరోగ్యంతో ఉన్నట్టు మనసులో ఏదో నలిగిపోతున్నాడంటే వాడి ముఖం మీద నవ్వు రాదు అదేనండి ఏకైకమైనటువంటి టెస్ట్ అది కాబట్టి శుచిగా ఉండాలి మనస్సులోకి ఎటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు రానివ్వకూడదు ఏది వచ్చినా కృష్ణార్పణం భగవద్గీత మనకు చెప్తోంది అన్నీ ఆయనకు అర్పించేసేయి కష్టం రాని సుఖం రాని అన్నీ ఆయనకు అర్పించేసేయి నీ డ్యూటీ మాత్రం నువ్వు మానకు అట్లా నువ్వు శుచిత్వాన్ని అలవర్చుకో అటువంటి వాడు ఇంకొకటి కూడా చెప్తున్నాడండి వివేకానంద స్వామికి చాలా ఇష్టమైనటువంటి శ్లోకాల్లో ఇది కూడా ఒకటి వీత భయుడు అంటే భయము లేకుండా ఉండాలి ఏది చేయటానికి ఆధ్యాత్మిక విషయాల్లో కూడా భయం లేకుండా ఉండాలటండి అమ్మో ఇలా వేసుకు కూర్చుంటే ఇలా పద్మాసనం వేసుకు కూర్చుంటే వామ్మో ఏం జరుగుతుందో ఇలా వీరాసనం వేసుకు కూర్చుంటే వామ్మో ఏం జరుగుతుందో వయసు పై పడ్డాం కదా ఇలాంటివి మనం చేయగలమా ఆయన ఏదో యోగం అంటున్నాడు అది చేస్తే ఏం జరుగుతుందో ప్రతి దానికి భయమే ఈ భయపడేటువంటి వాడు నా భక్తుడు కాడు వీత భయుడు భయము పోగొట్టుకున్నటువంటి వాడు భయము లేనటువంటి వాడు సర్వము నాకు అర్పించినటువంటి వాడు వాడు నాకు చాలా ఇష్టమైన వాడు సమశత్రు చిత్రే చవమానయ శీతోష్ణసుఖదుఃఖేశు సమస్సంగ వివర్జి తుల్య నిందాస్తిని సుతుో ఎన కైనచిత్ అనికేతస్థిర్మతి భక్తిమాన్ మే ప్రియో నర చాలా గొప్పదైనటువంటి శ్లోకం అండి ప్రతి వాళ్ళ ఆఫీస్ రూముల్లో రాసుకొని తీరవలసినటువంటిది రోజు ఒక్కసారైనా చూసి తీరవలసినటువంటి శ్లోకాల్లో ఇది కూడా ఒకటి దానికి చక్కటి అనువాదం చూడండి స్థుతియు నిందలయందున తుల్యుడెవడో కలిగినంతనే తుష్టిని కాంచునెవడు స్థిరమతియు మౌని ఎవ్వడు అస్థిర నివాసి అతడి ప్రియ నరులందు నాకు భక్తుల లక్షణాల్లో చాలా ఉత్తమోత్తమ లక్షణాలు స్థుతియు నిందల ఎందున తుల్యుడెవడో పొగిడారు ఇంత గొప్ప పని చేసేవరో నువ్వు సంతోషం అండి కృష్ణార్పణం యథవా ఇలాంటి పనులు చేస్తారో నువ్వు మంచిదండి పై కనక్కర్ల మనసులో అనుకో తిట్టినప్పుడు ఆ రకంగానే ఉండు పొగిడినప్పుడు ఆ రకంగానే ఉండు శ్రీరామచంద్రుడు అది నిరూపించాడు రామాయణంలో అలా ఉండగలిగినటువంటి వాడు కలిగినంతనే తుష్టి ఎంత నీకు ఉందో దానితోటే నువ్వు తృప్తి పడు అండర్లైన్ అంటారు చూడండి అలా ఉండేటువంటి వాడు స్థిరమతి చాలా ముఖ్యాతి ముఖ్యమైనటువంటి లక్షణం అంటే ఏదైనా ఒక విషయంలో స్థిరమతి చాంచల్యం పనికిరాదు వెళ్ళాలా వద్దా చేద్దామా వద్దా వద్దు ఒక నిర్ణయానికి రా మంచిగా ఆలోచించాలి ఎలా అని చెప్పి ఆలోచన చేయకుండా పనులు చేయమని కాదు ఒక ఆలోచన చేయి బాగా చేసిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చేయి ఇక ఆ నిర్ణయాన్ని అమలు పరిచాయి అంతేగాని చేద్దామా వద్దా చేద్దామా వద్దా అని దాంతో నీ జీవితం తెల్లారిపోతుంది కాబట్టి స్థిరమతి ఉండాలి అలాంటి వాడు నాకు చాలా ఇష్టమైనటువంటి వాడు అని చక్కగా ఈ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఆ శ్లోక రాసుల్ని మన పంగనామముల వారు చక్కటి అనువాద వైఖరితోటి మన యొక్క హృదయాల్లో చిరకాలము ఉండేటట్లుగా చేశారు ఎటువంటి భక్తులు స్వామివారికి అత్యంత ప్రియులో తనదైన రచనా శైలిలో మన సత్యనారాయణరావు గారు ఆవిష్కరించారు ఇటువంటి మనోహరమైన మరికొన్ని శ్లోక పద్యాలని వచ్చే భాగంలో మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం జయ జయ శంకర శ్రీ గీతామృతం రచయిత డాక్టర్ పివి సత్యనారాయణరావు గారి శత జయంతి సందర్భంగా బంగనామముల సమాఖ్య మరియు శిశిర వసంతము సంస్థల సంయుక్త సమర్పణ